వైసీపీ అధినేత జగన్ బెదవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కదం తొక్కారు. జగన్ నిర్వహిస్తున్న పాదయాత్ర శనివారం కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయింది. జగన్ యాత్ర జిల్లాలోకి ఎంటర్ అయ్యే సమయంలో కృష్ణా వారధిపై పెద్ద ఎత్తున జనసందోహం కనిపించింది. కిలోమీటర్ల పొడవున వారధిపై జనం కవాతు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఈ దృశ్యాలను రికార్డు చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి జనసందోహాన్ని చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. అటు జగన్ వచ్చిన సమయంలో మేడలపై నుంచి మహిళలు పూలవర్షం కురిపించారు. జనస్పందనపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కొలువున్న చోట ఈ స్థాయిలో వేలాది మంది జనం కవాతు చేయడం ముమ్మటికి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతకు అర్థం పడుతోందని అంటున్నారు. మరోవైపు టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే యలమంచిల రవి వైసీపీలో చేరారు.